గజ్జేల్ లో శివాజీ విగ్రహం పెట్టుకున్నారు అక్కడ. ఆ మానవుని విగ్రహాన్ని కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఆయన అభిమానిస్తాం జనరల్ గా, ఎందుకంటే ఈ దేశ మట్టి బిడ్డ కాబట్టి. ఆయన దేశాని కోసం ఎంత త్యాగం చేసిందో ప్రతి ఒక్కరి గుండెలో నిలిచేటువంటి బిడ్డ కాబట్టి. అకతాయిలు అకారణంగా ఒక చిన్నగా పని చేసిండు. చిన్నగా పని చేస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ చిల్లర పని చేసిన వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. వాళ్ళు ఒక మాట లేదు, ఒకరిని కొట్టింది లేదు, తిట్టింది లేదు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ సందర్భంగా గొడవలు సృష్టించి, కావాలని గొడవలు సృష్టించి అక్కడ కూడా 25 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాకుండా 11 మందిని అరెస్ట్ చేసి ఇవాళ కరీంనగర్ జైల్లో పెట్టారు. ఇతరులను అరెస్ట్ చేస్తేనేమో నూరులకి పేరు వస్తుంది, ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి దీని వెనుక పార్టీ నాయకులు అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద పెట్టే సెక్షన్లు 295(a), 153(a), 188 సెక్షన్ల కింద పెట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంతేకాకుండా పీపీలు పదే పదే జడ్జి గారి మీద ప్రెషర్ పెట్టి వీళ్ళు బయటకు రాకూడదు. అంటే చిన్న పిల్లలు వీళ్ళు, పాప యువకులు, అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు, తప్పు జరిగితే చూసి తట్టుకోలేక ఆ తప్పు చేసిన వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్తే అకారణంగా వాళ్ళ మీద దాడి చేసి కొట్టడమే కాకుండా కేసులు పెట్టి స్వయంగా గజ్వేల్ కాన్ఫరెన్స్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తన ఇలాకాలో ఇట్లాంటి పార్టీలు ఉండటంటే ఒక సంకుష్టమైన ధోరణితో ఇవాళ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. 14 రోజులు అవుతుంది ఇవాళ బెయిల్ దొరికింది. అంటే వాళ్ళు రిలీజ్ చేయాలి, మళ్ళీ లోపల పెట్టాలి, వాళ్ళ గజ్జేలంతా అల్లకల్లమైందని చెప్పి భావిస్తా ఉన్నారు. ఈ 14 రోజుల కాలంలో అకారణంగా ఆ యువకుల్ని జైలు పెట్టడం ద్వారా అక్కడ ఉండండి ప్రాంత ప్రజలందరూ కూడా తూ గీననామా ముఖ్యమంత్రి చి గీయా పని అని చెప్పి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పింది. మా పిల్లవాళ్ళ మీద కేసు పెట్టడానిక ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పింది, మా పిల్లవాళ్ళని జైలు పెట్టడానిక అని చెప్పి ఇలా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ నగరం ల్యాండ్ ఆర్డర్ నిలయమయ్యో చెప్తున్నారు. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ నిలయంగా లేదు. ఇవాళ అకారణపు హత్యలు, అన్యాయపు హత్యలు కొనసాగుతా ఉన్నాయి. బడంగపేట మీరిపేట్లో చాకుతో పొడి చంపారు పాపం సాయి ప్రసాద్ అనేటువంటి పిల్లవాడు. ఆయన చదువుకున్న పిల్లవాడు, కానిస్టేబుల్ ఎగ్జామ్ తర్వాత సెలెక్ట్ కూడా అయినరు. ఇవాళ ఆ సెలెక్షన్ లో ఉన్నాడు ఆయన పిల్లవాడు, అకారణంగా పొడి చంపారు. అంతేకాదు అదే నియోజకవర్గంలో బడంగపేట అనేటువంటి ప్రాంతంలో మా ఊళ్ళు ఆల్రెడీ బండిస్ కట్టుకున్నారు, జెండాలు కట్టుకున్నారు, మా ఊళ్ళు మన పాదయాత్ర చేస్తే అక్కడ ప్రజల ఆదరణ చూసి అక్కడ శ్రీరాములు యాదవ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల ఆదరణ చూసి ఊరలేక ఇవాళ వీళ్ళను రెచ్చగొట్టాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు, ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఉంటే భారతీయ జనతా పార్టీ కథం చెప్పకుండా పోతా ఉందని చెప్పి ఇవాళ గిన్ని కజ్జాలు పెట్టుకున్నట్టుగా ఇవాళ పంచాయతీలు పెట్టుకోవడం, కొట్టడం వాళ్ళే కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం, దేనిప్రభు పాలు పడడం, ఇది బీజేపీ పార్టీ ఉంటే మీకు గతి గింత అని చెప్పి బెదిరించడం, ఇట్లాంటి చిన్న పని కూడా చేస్తారు. నేను అంతకుముందు కూడా మా హైదరాబాద్ చేసాం, మా సర్పంచ్ మహేందర్ని అకారణంగా తీసుకొచ్చి, అంటే ఆనాడు ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రలోభాలకు నిలకపోతే నిటారుగా నిలబడి ఇలా పార్టీని గెలిపించుకునేటువంటి ఆ మహేందర్ అనేటువంటి సర్పంచ్ మీద తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టి ఇవాళ కొట్టుకుంటా ఆ కొట్టిన దెబ్బల సప్పుడు గాని ఆ కొట్టిన సన్నివేశాన్ని సెల్ ఫోన్ లో బంధించి ఇవాళ బయటికి పంపించినటువంటి నికృష్టమైన పని ప్రయత్నం. అంతేకాకుండా ఆ సర్పంచ్ని కూడా తెల్లారితో పోల్చాల్సిన సర్పంచ్ గారు, అకారణంగా కొట్టినటువంటి సర్పంచ్ గారి మీదనే ఇవాళ నాన్ బెయిల్ కేసులు పెట్టి 14 రోజుల పాటు రిమాండ్ లో పెట్టుకుని ఇలా మళ్ళీ కోర్టు ద్వారా మేము బెయిల్ తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఇలాంటి చిల్లర వేషాలకు పాల్పడుతున్నారు. నేను అంటున్నా ఇది పూర్వకాలం, ఎప్పుడు బలవంతుడు ఇట్లాంటి చిల్లర పని చేయడు, బలహీన పడ్డప్పుడు మాత్రమే డెస్పరేటెడ్గా అసహనంతో చేసేటువంటి ఇవన్నీ తప్ప ఇది నిలబడదు కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో 600 అయినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచో దూరం అయిపోయింది తప్ప మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదు. ఇవాళ మా మీద ఇంత జరుగుతుందంటే
ఇవాళ భారతీయ జనతా పార్టీ శాపకంద నీరులాగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రేమను పొందగలుగుతామండి, ప్రజల మద్దతు పొందగలుగుతుందంటే పొందుతుంది కాబట్టి ఇట్లా ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పోలీసులు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు రాజభక్తి అంటే రాజుకు భక్తుల్లాగా వివరించే ప్రయత్నం చేయకండి, చట్టాన్ని లోబడి సిస్టాన్ని లోబడి పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పోలీసులకు కూడా సూచన చేస్తా ఉన్నా. వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఊత కొట్టుకోపోతామని చెప్పాను గతంలోనే. ఊత కొట్టుకోపోయేది మీరు. మీరు ఎక్కడో పోయినా భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని మీరు మర్చిపోతున్నారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం చెలాయించే పార్టీ అని మర్చిపోతున్నారు. మీరు మాతో గొప్పని ప్రయత్నం చేస్తున్నారు కరద్దానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. నేను చాలాసార్లు చెప్పినాము, ఇక్కడ ప్రజానీకాన్ని పాలించే సత్తా లేక కూట్లరాయి తేలినడు ఏట్లరాయి తీసినట్టుగా దేశంలో ఎలగబెడతా అని చెప్పి బయలుదేరిండు. అన్ని పార్టీల దగ్గర పోయిండ్రు, ఏరోప్లేన్ వేసుకొని దేశంలో అనేక పార్టీ దగ్గర పోయిండ్రు, అనేక మంది కన్విన్స్ చేసామని చెప్పిండ్రు, నేనే ఈ మొత్తం కూటమికి నాయకత్వం వహిస్తా అని చెప్పిండు, నన్ను కనుక నాయకుడిగా ఎన్నుకుంటే మొత్తం ఫండింగ్ అంతా కూడా నేనే చేస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ అర్థమైపోయింది ఆయనకు దేశంలో ఎక్కడ మద్దతు లేక ఆదరణ లేక చివరికి తానే ఐసోలేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నా వీళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది, నా వాళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది, చివరికి తెలంగాణ పేరు కూడా నమ్మని పరిస్థితి వచ్చింది. ఎటుక అని రెండు చెవ రేవడిలాగా మిగిలిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ ఇలా. అందుకనే ఎగిసి పడద్దు ఎప్పుడు కూడా. పైసలు ఉండగానే వీళ్ళంతా అధికారం రాగానే నిలిచిపడ్డట్టుగా ఉంటే గిట్లే ఉంటుంది. ఇవాళ ఎటుకాకుండా మిగిలిపోయి ప్రజల తిరస్కరించబడుతున్న నాయకుడు కేసీఆర్. అరే మా అక్కడ మా ఎమ్మెల్యే గారు తప్పకుండా తీసుకొస్తాం. రాజాసింగ్ గారి ఇష్యూ, రాజాసింగ్ గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ కార్యకర్తలు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అనేక త్యాగాలు చేసి నిలబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకు మేము మోరల్గా మద్దతు ఉండాలి కాబట్టి వారిని అడిగి ఆ మొత్తం మా ప్రెసిడెంట్ పాండు గారు కూడా ఉన్నారు అక్కడ, అందరిని అడిగి మొత్తం వివరాలను తెలుసుకొని వచ్చినాం. తప్పకుండా ఆ ఇష్యూని కూడా మా అధిష్టానం తెలిసి తీసుకుపోతాం.